రామభద్రాచార్య స్వామి. ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. ఈ స్వామీజీ అంధుడు. ఆయన ఋగ్వేదంలోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేదశక్తి ఇలా ఉంటుంది, సనాతన ధర్మం అంటే ఇంత శక్తివంతమైనది. ఋగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణాగ్నుడైన శ్రీ నీలకంఠ పండితుడు ఏనాడో రాసిన భాష్యం మంత్రరామాయణం. ఇతని తండ్రి గోవిందసూరి. దీనిలో 157 ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుండి సీతాపృథ్వీ ప్రవేశం వరకు ఉంది. దీనిని రామభద్రాచార్య స్వామి అనే అంధసన్యాసి కలస్పష్టం చేశారు. ఈయన ఒక మఠానికి అధిపతి. రామజన్మభూమిని గురించి కోర్టులో వాదాలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒక ముస్లిం జడ్జ్ హిందువులు అన్నింటికీ వేదం ప్రమాణం అంటారు కదా, చెప్పమని ప్రశ్నించారట. అప్పుడే స్వాముల వారిని తీసుకువచ్చి సాక్ష్యం ఇప్పించారు. ఆ అంధస్వామి అనర్గళంగా ఋగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథని వివరిస్తుంటే జడ్జీలతో సహా కోర్టంతా దిగ్భ్రాంతికి లోనైంది. అంధుడు పుస్తకం మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన ఋగ్వేద మంత్రాలు దాని భాష్యం చెప్పారు. రామకథ వివరించడం అంటే ఆశ్చర్యం కదా. దీని వలన రామజన్మభూమి తీర్పు ఏకగ్రీవంగా వెలువడింది. తర్వాత శ్రీ రామభద్రాచార్య స్వామి వారిని అభినందించిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు సంచారం చేస్తోంది.